गणेशाय नमः, गायत्री देवी नमः, महासरस्वती नमः, माता पितृभ्यो नमः। मुंदुगा श्री चैनल प्रेक्षकुलंदरिकी कूडा नमस्कार। ई रोज मनं ज्योतिष्य शास्त्रंलो चाला मुख्यमैनटुवंटि नक्षत्र फलितालनु तेलुसुकुने प्रयत्नं चेद्दां। अयिते ई नक्षत्र फलितालु तेलुसुकुने मुंदर कोन्नि चाला मुख्यमैन विषयालु तेलुसुकुने प्रयत्नं कूडा चेद्दां। कोंचेम श्रद्धगा विंटे अर्थमवुतायि। मुंदुगा मन भारतदेशं चाला गोप्पदि ఈ మాట అన్న వెంటనే మనలో చాలా మందికి కొన్ని అనుమానాలు వస్తాయి। ఏమండి భారతదేశం గొప్పదంటారండి మీరు? అమెరికా కదా గొప్పది, లేకపోతే ఆస్ట్రేలియా కదా గొప్పది, జర్మనీయో ఫ్రాన్సో ఇటలీయో జపానో ఇవన్నీ తర్వాత మంది ఏదో ఏడో స్థానంలోనో పదో స్థానంలోనో కదా మంది గొప్పది అని చాలా మందికి అనుమానం వస్తుంది। అయితే మనందరం చూసేటటువంటి గొప్పతనం దేనిలోనూ అంటే ఆ ఇతర దేశాల్లో ఉండేటటువంటి ఎత్తైన భవనాలలోనో విశాలవంతమైనటువంటి ఒక రోడ్లలోనో లేదా ఖరీదైన కార్లలోనో లేదా వాళ్ళ యొక్క జీవన విధానంలోనో వాళ్ళ లైఫ్ స్టైల్లోనో ఇవన్నీ కూడా మనం చూసి అవి చాలా గొప్పవి అని మనం భావిస్తూ ఉంటాం। అయితే ఇక్కడ గొప్పతనం అనేటటువంటిది ఎలా చూడాలి అంటే కనుక విద్యలో చూడాలి। అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక ఇక్కడ రెండు కుర్చీలు వేసి ఒక కుర్చీలో లౌకిక విద్య తెలిసినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఇంకొక కుర్చీలో అలౌకిక విద్య తెలిసినటువంటి మనిషిని కూర్చోబెట్టాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది మనకి, ఏంటి లౌకిక విద్య అంటే ఏంటి, అలౌకిక విద్య అంటే ఏంటి అని। లౌకిక విద్య అంటే ఏంటంటే ఈ ప్రపంచాన్ని కళ్ళతో చూడగలిగి ఈ కళ్ళతో కనిపించేటటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతోటి అనేక రకాల యంత్రాలు తయారు చేసుకుని ఆ యంత్రాలతోటి సుఖాన్ని భోగాన్ని అనుభవించి ఆ యంత్ర సహాయంతో మాత్రమే ఈ ప్రపంచాన్ని చూడగలిగి ఆ యంత్ర సహాయంతో మాత్రమే మన ప్రపంచం బయట ఉన్నటువంటి గ్రహాలను చూడగలిగేటటువంటి శక్తిని లౌకిక విద్య అంటారు। అంటే చాలా చిన్న పరిణామంతో కూడుకున్నటువంటి విద్య లౌకిక విద్య। అలౌకిక విద్య అంటే ఏంటి? అలౌకిక విద్య అంటే ఎటువంటి పరికరము లేకుండా ఈ మానవ నేత్రంతో కాకుండా మనోనేత్రంతో, అంటే ధ్యానంలో అంటే ధ్యాన సమాధిలో మనోనేత్రంతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సృష్టిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతువుల్ని, మొక్కలని, అనేక రకాల జీవాలని, అలాగే మన భూమిలో ఉన్నటువంటి ఖనిజాలతో సహా అన్నిటినీ కూడా మనోనేత్రంతో చూడగలిగి మన ప్రపంచమే కాకుండా మన ప్రపంచం బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని, బయట ఉన్నటువంటి సృష్టిని కూడా, ఆ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల లోకాలని కూడా చూడగలిగి ఆ లోకాలనే కాకుండా ఆ లోకాలన్నింటినీ సృష్టించగలిగేటటువంటి శక్తిని, అంటే దేవతా సృష్టిని కూడా చూడగలిగేటటువంటి శక్తిని అలౌకిక విద్య అంటారు। ఆ అలౌకిక విద్య నేర్చుకున్నటువంటి వాడు గొప్పవాడా, లౌకిక విద్య నేర్చుకున్నటువంటి వాడు గొప్పవాడా? లౌకిక విద్య నేర్చుకున్నవాడు ఎలా ఉంటాడంటే మంచి సూటు బూటు వేసుకుని మంచి ఉంగరాలు మంచి హడావడి చేసుకుని మంచి విశేషంగా కనబడతాడు। కానీ అలౌకిక విద్య నేర్చుకున్నవాడు ఎలా ఉంటాడు? చెట్ల కిందో పొదల కిందో గెడ్డాలు మీసాలు పెంచుకుని నిరాడ ఎటువంటి ఆభరణాలు నిరాడపరంగా ధ్యాన సముద్రంలో ఉంటాడు। కానీ మనమందరం ఏంగో ఎవడు గొప్పవాడు అనుకుంటామంటే సూటు బుట్టు వేసుకుని హంగు ఆర్భాటంతో ఉన్నటువంటి లౌకిక విద్య నేర్చుకున్నవాడిని గొప్పవాడు అనుకుంటాం। ఏ నిరాడంబరంగా ఉన్నటువంటి ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చున్నటువంటి ఆ వాడిని, అలౌకిక విద్య నేర్చుకున్న వాడిని చాలా చులకంగా చూస్తాం। కానీ ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదం మనం తెలుసుకుంటే ఎవరు గొప్పవాడు తెలుస్తుంది। లౌకిక విద్య ఉన్నటువంటి వాడు అంటే సూటు బుట్టు వేసుకున్నవాడు యంత్ర పరికరాల ద్వారా ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి గ్రహాలని అవి ఎలా ఉంటాయో తెలుసుకోగలిగాడు। కానీ అలౌకిక విద్య నేర్చుకున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు పూర్వీకులు వాళ్ళు మనోనేత్రంతో మన ప్రపంచం బయట ఒక ప్రపంచం ఉందని, అనేక రకాల గ్రహాలు ఉన్నాయని, అవి ఈ పలానా పలానా దిక్కుల్లో ఉన్నాయని, వాటి వల్ల మనకి ప్రభావం ఉంటుందని తెలుసుకున్నారు, వాటి వల్ల వాటి ప్రభావం మన మీద పడుతోందని తెలుసుకున్నారు। అలాగే పురాతనంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి ఆలయాలలో నవగ్రహాల యొక్క విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు। అవి కూడా ఎలాగా, మన యొక్క ఈ యొక్క పైన ఉన్నటువంటి గ్రహాలు ఏ ఏ దిక్కుల్లో ఉన్నాయో, సూర్యుడి చుట్టూ ఏ రకంగా దిక్కుల్లో ఉన్నాయో, ఇక్కడ మన భూలోకంలో ఈ యొక్క ఆలయాల్లో అదే దిక్కులతోటి గ్రహాలని ప్రతిష్ఠ చేశారు అంటే ఏ పరికరాలు లేని సమయంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ యొక్క ఋషులు ఏ రకంగా ఆ యొక్క గ్రహాన్ని దర్శించారు అంటే మనోనేత్రంతో అలౌకిక విద్యతోటి అవన్నీ కూడా తెలుసుకోగలిగారు। దీన్ని బట్టి ఏ విద్య గొప్పది? యంత్ర పరికరాలతో చూసే విద్య గొప్పదా? చాలా కొంచెం ప్రపంచాన్ని చూసే విద్య గొప్పదా? లేదా అలౌకిక విద్యతోటి మన ప్రపంచాన్నే కాకుండా మొత్తం సృష్టిని చూడగలిగే శక్తి ఉన్నటువంటి అలౌకిక విద్య గొప్పదా అంటే కనుక ఖచ్చితంగా నిజంగా తెలివైనవాడు ఎవడైనా అయితే అలౌకిక విద్య గొప్పదంటాడు కదా।
अलागे इकड़ मनं कूडा इतर देशाल यॊक्क विद्यनी ओरकंगा लौकिक विद्यगा चूडाली मन भारत देशंलो उन्नटुवंटि विद्यनी अलौकिक विद्यगा चूडाली కాబట్టి అలౌకిక విద్య నేర్చుకున్నటువంటి మన భారతదేశం చాలా గొప్పది. ఎంచేతనంటే కనుక కొన్ని వేల కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనకి చాలా రకాల విద్యలు ఉన్నాయి, కొన్ని వందల కొన్ని వేల విద్యలు ఉన్నాయి, అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి దక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు ఉంటే ఆ విద్యాలయాల్లో మన వాళ్ళందరూ కూడా ఈ వేదాలని ఉపనిషత్తులని ఈ విద్యలని శాస్త్రాలన్నింటినీ కూడా భద్రపరిచారు. ఈ భద్రపరిస్తే ఇతర దేశం వాళ్ళు ఇతర మతస్థులు కూడా మన మీద ఉన్నటువంటి అక్కసుతోటే వాటన్నిటిని కూడా తగలబెట్టేశారు. కొన్ని కొన్ని నెలల పాటు తగలబడ్డాయి. అంచేత అనేక రకాల విద్యలు అనేక రకాల శాస్త్రాలు మనకి లేకుండా పోయాయి. ఇంకా చాలా రకాల విలువైనటువంటి విద్యలని విలువైనటువంటి శాస్త్రాలని ఇతర దేశస్తులు మన మీద దాడి చేసి మన భారతదేశం మీద దాడి చేసి దొంగతనంగా పట్టుకుపోయి భద్రపరుచుకున్నారు. ఇప్పటికీ అవి వాళ్ళ యొక్క ఏసీ భవనాల్లో భద్రంగానే ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా గొప్పది, ఎందులోనూ విజ్ఞానంలోనూ విద్యలోనూ చాలా గొప్పది. కాబట్టి అలాంటి విజ్ఞానంలోనూ విద్యలోనూ అన్ని రకాల శాస్త్రాలలోనూ ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఏమిటయ్యా అంటే కనుక జ్యోతిష్య శాస్త్రం. ఎందుచేత జ్యోతిష్య శాస్త్రం వల్ల మనిషి మన యొక్క మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలుసుకోగలుగుతాం. అలాగే ఈ ప్రపంచం యొక్క పరిస్థితులు కూడా మనం తెలుసుకోగలిగే విపత్తులు కూడా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రానికి మూలం ఏమిటయ్యా అంటే కనుక నక్షత్రం. ఆ నక్షత్రం ఏంటో తెలియకుండా మన రాశి ఏంటో తెలియదు. ఆ నక్షత్రం ఏంటో తెలియకుండా మనం ఏ రాశిలో ఉన్నామో లేదా మనం ఏ యొక్క గ్రహస్థితి మంది ఎలా ఉందో లేదా మన భవిష్యత్తు ఎలా ఉందో మన జాతకం ఏ రకంగా ఉందో తెలుసుకోలేము. కాబట్టి జ్యోతిష శాస్త్రం అంతా కూడా నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నక్షత్రం చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ నక్షత్రాలలో మనకి అంటే మన భూమిలో ఉన్నటువంటి మానవాళికి సంబంధించిన మన భూమిలో ఉన్నటువంటి సమస్త జీవులకి కూడా అనుసంధానమైనటువంటి నక్షత్రాలని 27 నక్షత్రాలుగా మనకి గుర్తించారు. అంటే అభిజిత్ నక్షత్రంతో పోల్చుకుంటే 28 నక్షత్రం ఉంది, కానీ మన 27 నక్షత్రాలకు కూడా మనకి పూర్తిగా మన మీద ప్రభావం ఉంటుందన్నమాట. అంటే మనకి బాగా భూమికి దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రాలు మన మీద ప్రభావం చూపించేటటువంటి నక్షత్రాలని 27 నక్షత్రాలని మన ఋషులు పూర్వీకులు గుర్తించారు. ఆ 27 నక్షత్రాలలోనూ పుట్టడం వల్ల ఆ యొక్క ఏ నక్షత్రంలో మనం పుడతామో ఆ యొక్క నక్షత్రం యొక్క ప్రభావము ఆ లక్షణము దానివల్ల వచ్చేటటువంటి ప్రభావం వల్ల మనలో కొన్ని రకాల ఇష్టాలు కొన్ని రకాల అదృష్టాలు మా కొన్ని రకాల రంగులు కొన్ని రకాల రుచులు కొన్ని రకాల జీవన విధానాలు ఉంటాయి అని మన ఋషులు మనకి జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలిపారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి విషయాలని మనం ఇప్పుడు ఆ నక్షత్ర ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఉత్తరాభాద్ర నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం అయినటువంటి వారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కనుక గుర్తు లేకపోతే మీ యొక్క పెద్దలు పెట్టినటువంటి పేర్లో మొట్టమొదటి అక్షరాలు దూ కానీ షమ్ కానీ ఝూ కానీ దా కానీ అనే అక్షరాలతోటి ప్రారంభమయ్యేటటువంటి వారందరూ కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వస్తారు. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకోండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అంటే చిన్నప్పుడు కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన సమయంలో కనుక దోషాలు ఏవైనా ఉన్నాయా అంటే కనుక 4 పాదాలకి ఎటువంటి దోషం లేదు. ఏ పాదంలో జన్మించినా ఉత్తరాభాద్రలో 4 పాదాల వారికి కూడా చిన్నప్పుడు నక్షత్ర దోషం అయితే లేదు. కాబట్టి నక్షత్ర దోష పరిహార శాంతులు అవేవి ఏం చేయించక్కర్లేదు. కాకపోతే బాలార్ష్ట దోషాలు ఉన్నాయి, కాబట్టి బాలారష్ట దోష పరిహార శాంతి మాత్రం చేయించుకోవాలి. అయితే వీరి యొక్క లక్షణాలు వీరి యొక్క జీవన విధానం వీరి యొక్క జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే కనుక ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం ఉంటే సన్నగా ఉంటారు లేదా కొంచెం లావుగాను ఊపకాయంగాను ఉంటారు. లేదంటే చిన్న ముఖంతో కానీ లేదా బాగా పెద్ద ముఖంతో కానీ ఉంటారు, అంటే మీడియంగా కాకుండా అతి లేదా కొంచెం మామూలుగా ఉండడం లేదా బాగా అతిగా ఉండడం, ఈ రెండు రకాలుగాను ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంటాయి. తీక్షణమైన చూపు అంటే చాలా దూరంగా ఉన్న విషయాలు కూడా చూడగలుగుతారు, చక్కని చూపు ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ముందు చూపు ఉంటుంది, రాబోయేటటువంటి భవిష్యత్తును కూడా అంచనా వేయగలరని చెప్పచ్చు. చక్కని చెవులు, మంచి ఆకర్షణ, మంచి పౌరుష పరాక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే విచిత్రమైన భావాలు ఉంటాయి, రకరకాల భావాలు అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా అనేక రకాలుగా ఆలోచించడం, భావాన్ని చక్కగా వ్యక్తీకరించడం, విషయాన్ని చెప్పడం, మనసులో ఉన్న దాన్ని దాచుకోకుండా చెప్పడం, ఇలాంటి బాగా మంచి మంచి లక్షణాలు ఉంటాయి.
ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, తప్ప ఖాళీగా మాత్రం ఉండరు. నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తూ నిద్రపోతారు. ఇలాంటి ఆలోచన మాత్రం విపరీతంగా ఉంటాయి. అయితే ఆలోచన ఎంతవరకు కార్యరూపాన్ని దాలుస్తారు అంటే వేరే విషయం, కానీ ఆలోచన మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే చూడ్డానికి కొంచెం సీరియస్గా ఉండడం వల్ల వీళ్ళని కొంచెం కోపిష్టి వాళ్ళలాగా, కోపం ఎక్కువ అన్నట్టుగాను ఆ రకంగా భావించేవాళ్ళు, దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువగాను, అర్థం చేసుకునేవాళ్ళు తక్కువగాను కనపడుతూ ఉంటారు. కొంచెం అపార్థం చేసుకుని వాళ్ళు ఎక్కువగానే ఉంటారని అర్థం చేసుకోవచ్చు. అతిగా కోపంగా ఉండడం వల్ల, మొహం కోపంగా పెట్టుకోవడం వల్ల చాలామంది దూరం అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన కలిగే అవకాశాలు మీ యొక్క ముఖ కవళికల ద్వారా వ్యక్తపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణం చేత. అయితే బయటకు కోపంగా కనపడినా మనసు మాత్రం చాలా సున్నితం, వెన్నలాంటి మనస్సు, ఎప్పుడూ అందరికీ సహకారం చేయాలని, ఉపకారంగా ఉండాలనేటువంటి లక్షణం బాగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. స్వశక్తితో పైకి వస్తారు తప్ప ఏదో కాలక్షేపంగా కాదు. బాగా కష్టపడతారు. చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడేటటువంటి తత్వం. మాట్లాడేటప్పుడు కూడా చాలా బ్యాలెన్స్గా, చక్కగా, ఎవరితో ఎలా మాట్లాడి, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ వరకు మాట్లాడాలి, ఎంతవరకు వాగ్దానాలు ఇవ్వాలి, ఎంతవరకు మాట్లాడి వ్యవస్థలు నడుపుకోవాలో మాత్రం బాగా తెలుసు. అంతే తప్ప ఊరికే ఏదో మాట్లాడేయడం కాదు, బ్యాలెన్స్గా మాట్లాడతారు కరెక్ట్గా. అలాగే ప్రతి పనిని కూడా యుక్తాయుక్త విచక్షణతో చేస్తారు. అంటే అది అవసరమా కాదా, చెయ్యాలా వద్దా ఆలోచించి, మాటలు అలాగే ఉంటాయి, చేతలు అలాగే ఉంటాయి, ఆలోచించి చేసేటటువంటి కార్యం, దానివల్ల దిగ్విజయం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పచ్చు. అయితే మొట్టమొదటి ప్రారంభ జీవితంలో కొన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా తర్వాత మళ్ళీ మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే నమ్మిన వారి చేతిలో మోసపోవడం వల్ల మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎవరినైనా సులువుగా నమ్మేసేటటువంటి తత్వం ఉంటుంది, దానివల్ల కొంచెం మోసపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి నమ్మే లక్షణం కూడా ఉండడం వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయని చెప్పచ్చు. స్వార్థబుద్ధి కొంచెం ఉంటుంది, ప్రతిదీ దాచుకోవాలని, లేదా అవసరాన్ని తక్క ఏదైనా ఎవరైనా అడిగినా సరే దానికి ఇవ్వాలా వద్దా అని ఆలోచించడము, లేదా అవసరమైతేనే ఖర్చు పెట్టడం, అవసరమైతేనే వ్యవహారం చేయడం, ఈ రకమైనటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే ఏ విషయాన్నైనా సరే సులువుగా గ్రహిస్తారు. ఒక్కసారి ఏదైనా చూసారంటే వెంటనే నేర్చేసుకుంటారు. ఒక్కసారి ఏదైనా పుస్తకాన్ని శ్రద్ధగా చదివారంటే ఏకాగ్రతతోటి చదివిందని గుర్తుపెట్టేసుకుంటారు. ఇలాంటి ఏకాగ్రత లక్షణాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. చూసిన దాన్ని గ్రహిస్తారు, పట్టుకుంటారని చెప్పచ్చు. పని కూడా అంత సులువుగా వస్తుంది. కంప్యూటర్ విద్య కానీ రకరకాలు కానీ కూడా సులువుగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. దేనైనా ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. చాలా బాగా నెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, పాస్వర్డ్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. వీటన్నింటిని బాగా గుర్తుపెట్టుకునే లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి చాలామంది స్నేహితులు ఉంటారు. కాకపోతే స్నేహితులందరూ మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీకేం ఉపయోగపడరు. అలాగే దైవభక్తి అంటే బాగా ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే గుళ్ళకి ఎక్కువగా వెళ్ళడం, యాత్రలు ఎక్కువగా చేయడం, తీర్థయాత్రలు చేయడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. చక్కని ఆలోచన, మంచి ఆలోచన చేస్తారు. ఎదుటి వారికి ఉపయోగపడాలనే ఆలోచన, లేదా సత్క్రతువులు చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే వీరికి బయటికి కనపడనటువంటి అంతర్గత శత్రువులు ఎక్కువ. బయటికి నవ్వుతూ ఉంటారు అందరూ, బయటకు భుజం మీద చట్టి నువ్వు బాగుండాలరా అంటారు, కానీ వెనకాల మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, నష్టపరచడం లాంటివి చేస్తారు. మీ దగ్గర అప్పులు తీసుకుని తిరిగి కట్టకపోవడం ఇలాంటి లక్షణాలు, వస్తువులు వాడేసుకుని పాడు చేసి ఇవ్వడాలు, లేదా వస్తువులు తీసుకుని మళ్ళీ ఇవ్వకపోవడాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరిని అంత సులువుగా నమ్మడం మాత్రం మంచిది కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే చిన్న వయసులో పైకి వస్తారా, మధ్య వయసులో పైకి వస్తారా అంటే కనుక చిన్న వయసులో కష్టపడతారు, మధ్య వయసులో బాగా పైకి వస్తారు, మధ్య వయసులో ఐశ్వర్యాన్ని పొందుతారు, మధ్య వయసులో బాగా సెటిల్మెంటు, మధ్య వయసులో గ్రోత్, మధ్య వయసులో సుఖ భోగ ఐశ్వర్యాలన్నీ కూడా అనుభవించే అవకాశాలు మాత్రం మధ్య వయసులో ఉంటాయని చెప్పచ్చు. ఓ రంగా ధనవంతులు అవ్వాలంటే 35 సంవత్సరాలు దాటాలని మాత్రం ఖచ్చితంగా చెప్పడదాకా కూడా ఉంటారు, కానీ విపరీతమైనటువంటి కుబేరులు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే చిన్న వయసులో ఎక్కువ కష్టపడతారు, పెద్ద వయసులో ఐశ్వర్యాన్ని అనుభవిస్తారని కూడా చెప్పచ్చు. అయితే శుభకర్మలు బాగా చేస్తారు. అంటే యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిష్టలు, దేవాలయ నిర్మాణాలు, మొక్కలు నాటడాలు, దాన ధర్మాలు చేయడాలు, లేదా గుళ్ళలో ఏదైనా కళ్యాణాలు లాంటివి చేయించడాలు, ఇలాంటి శుభకార్యాలు, శుభకర్మలు, ఇళ్లలో ఎవరికైనా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి పనులు చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా కన్యాదానాలు చేయడం కానీ, ఉచిత కన్యాదానాలు చేయడం కానీ, ఎవరికైనా ఉచితంగా పెళ్లిళ్ళు చేయించడం కానీ, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా శుభకర్మలన్నీ చేసే అవకాశాలు, వాటి మీద ఆసక్తి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే మంచి సంపద, మంచి ఆయుష్, ఈ రెండు మాత్రం బాగా అనుభవిస్తారని మాత్రం చెప్పచ్చు. అంటే ఎక్కువ కాలం బతుకుతారు, ఆయుష్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పచ్చు. దాన ధర్మాలే మిమ్మల్ని కాపాడతాయి. మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మంచి యోగ్యత, ఆయుష్ వస్తుందని చెప్పచ్చు. వేదాంత తత్వం ఉంటుంది. అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలని కానీ,
లేదా శాస్త్ర విద్య నేర్చుకోవాలని కానీ అంటే మంత్రాలు లాంటివి కానీ లేకపోతే సంస్కృతం కానీ దీనికి సంబంధించిన శ్లోకాలు కానీ భగవద్గీతల భాగవతులు పారాయణాలు ఈ యొక్క అష్టాదశ పురాణాలు శ్రవణం చేయడం కానీ పఠనం చేయడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటాయని చెప్పచ్చు. శాస్త్రం అన్న సాంకేతిక విద్య అన్న బాగా ఇష్టం. వీళ్ళకి పట్టణాలలో ఉండేటటువంటి ఊరు చివర వాతావరణం అంటే బాగా ఇష్టం. అంటే సిటీకి సిటీలో ఉండాలి కానీ సిటీలో పొల్యూషన్లో ఉండకూడదు, చివర ఉండాలి అనే లక్షణాలు బాగా ఉంటాయి. పల్లెటూరుని ఇష్టపడతారు కానీ పల్లెటూరులో కన్నా పట్టణంలోనే వీళ్ళు సంపాదన వ్యవస్థ వ్యవహారం అన్నీ బాగా ఉంటాయని చెప్పచ్చు. వీళ్ళకి కొంచెం రోగపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, అజీర్తి, అలాగే కొంచెం మలబద్ధకం లాంటిది ఉండడం, అధిక రక్తపోటు అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ లాంటివి రావడం, షుగర్ లాంటి వ్యాధులు దీర్ఘకాలిక రోగాలు రావడం, కొంచెం అలసట, కొంచెం చిన్న చిన్న అలర్జీలు రావడం, అలాగే పక్షవాతం లాంటివి అవొచ్చే అవకాశాలు అంటే రక్త సంబంధమైనటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే కాలేయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంచెం వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ యొక్క ఆర్గానికి సంబంధించినటువంటి రోగాలు రాకుండా ఇప్పటి నుంచి ముందుగా జాగ్రత్త తీసుకోవడం మంచిది వీళ్ళు. అయితే ఇప్పటిదాకా కూడా ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి మనం మగవారికి ఆడవారికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి ఆడవారికి సంబంధించినటువంటి విషయాలు. ఈ నక్షత్రంలో కనుక ప్రథమ రజస్సులు అయినట్లయితే కనుక దోషము లేదు. ఒకవేళ కనుక మీది ఈ నక్షత్రం అయినా కాకపోయినా మీ ఇంట్లో ఎవరైనా సరే ఈ నక్షత్రం నాడు కనుక ఈ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ప్రథమ రజస్సులు అయినట్లయితే దోషం లేదు. కాబట్టి ఎటువంటి శాంతులు చేయించక్కర్లేదు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఏ రకంగా ఉంటారు అంటే కనుక బాగా పొడుగ్గా ఉంటారు, లేదంటే కొంచెం పొట్టిగా ఉంటారు. సన్నని దేహం ఉంటుంది, పొడవైన మెడ ఉంటుంది, మెడ పొడుగ్గా ఉంటుంది. కోమల ముఖం అంటే కోల ముఖం అని కూడా చెప్పుకోవచ్చు. చూపు చంచలమైన చూపు, ఒక్కసారి నలుగురిని అవగాహన చేసుకోగలుగుతారు. ఒక్కసారి దూరం నుంచి చూశారంటే ఎవరేంటి అనేటటువంటిది కనిపెట్టేటటువంటి ఒక కెపాసిటీ ఉంటుందని చెప్పచ్చు. అలాగే సన్నని నడుము, చక్కని ప్రత్యేక లక్షణం, ప్రత్యేకంగా ప్రవర్తించడం అంటే చూడండి, కొంతమందికి లైఫ్ స్టైలు లేదా బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, కొంతమంది బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకుంటూ ఉంటారు కొంతమంది స్త్రీలు. అలాంటి వెరైటీ బాడీ లాంగ్వేజ్ అనేటటువంటిది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు ఉంటుంది ప్రత్యేకంగా అని చెప్పచ్చు. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా బిహేవ్ చేస్తారు, అబ్బాయిల విషయంలో, ప్రేమ విషయంలో, చదువు విషయంలో, వివాహ విషయంలో, కొన్ని రకాల ఆర్థిక విషయాల్లో చాలా కఠినంగా దృఢంగా ఉంటారని చెప్పచ్చు. అంటే కాంప్రమైజ్ అవ్వరని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఇతరులకి సహాయం చేస్తారు, మీ పని మీరు చేసుకుంటారు తప్ప అధిక ప్రసంగం, అధిక వ్యవహారాలు, అనవసరమైన వ్యర్థ ప్రలాపాలు ఇవన్నీ మాత్రం ఉండవు. అవతల వాళ్ళకి ఏదైనా అవసరమా హెల్ప్ చేస్తారు, లేదా మీ పని మీరు చేసుకుంటూ పోతారు తప్ప కాలక్షేపాలు చేయడాలు, అనవసరంగా సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడాలు, కాలక్షేపం ఫోన్లు చేయడాలు ఇలాంటివి మాత్రం ఉండదు. అయితే ఊహలో కోరికలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఏదో సాధించేయాలి, ఏదో చెందిపోవాలి, ఏదో గొప్ప చదువులు చదివేయాలి, విదేశాలు వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలు ఊహలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అద్భుతమైన మొగుడు రావాలి, ఆ వచ్చేటటువంటి మొగుడు ఏదో ఇంద్రుల్లా చంద్రుల్లా ఉండాలి, ఐశ్వర్యవంతు రావాలి, వాడితో నేను ఏదేదో చేసేయాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఇలాంటి విచిత్రమైనటువంటి ఊహలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే కొంచెం సాధించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. పట్టుదల బాగా ఎక్కువ, దానివల్ల సాధించుకుంటారని చెప్పచ్చు. వీరు కొంచెం అందరితో కన్నా కలివిడిగా ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఉండడానికి, ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి, ఒంటరిగా కూర్చుని మీలో మీరు కొంచెం మాట్లాడుకోవడానికి ఇష్టపడతారని చెప్పచ్చు. నలుగురిలోనూ కలుస్తారు కానీ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పచ్చు. మనసులో ఉండే విషయాలు మాత్రం తొందరగా బయటపెట్టరు, దానివల్ల ఏమనుకుంటున్నారు ఎవరికి అర్థం కాదు. ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువ, అనుకున్న దాన్ని సాధించగలను, నేను ఏదైనా చేయగలనే ఆత్మవిశ్వాసం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని కాపాడుకోవడం కోసం లేదా మీకు సంబంధించిన విషయాల కోసం కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంటుందని చెప్పచ్చు. అంటే అశ్రద్ధ అనేటటువంటి లైఫ్ స్టైల్లో అశ్రద్ధ ఉంటుందని చెప్పచ్చు. బద్ధగోడ్ను కూడా అనొచ్చు దాన్ని. అయితే సంగీతం అంటే చాలా ఆసక్తి, అలాగే నేర్పు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సంగీతంతో పాటు డ్యాన్స్ అంటే భరతనాట్యాలు, సాంప్రదాయపరమైన నృత్యం అవ్వచ్చు, లేకపోతే క్లాసికల్ డ్యాన్సులు అవ్వచ్చు, రకరకాల నృత్యం అవ్వచ్చు, నేర్చుకోవాలనే తపన బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ నిర్ణయం అయినా మీరు సొంతంగా తీసుకుంటారు తప్ప పెద్దల మీద ఆధారపడడం కానీ, తల్లి తండ్రి చెప్పింది విందామని కానీ, లేదా టీచర్లు చెప్పింది, గురువులు చెప్పింది విందామనేటటువంటి, ఫ్రెండ్స్ చెప్పినటువంటిది, బంధువులు చెప్పింది విందామనేటటువంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి మీ స్వతంత్ర నిర్ణయం, ఉద్యోగం గురించి స్వతంత్ర నిర్ణయం, చదువు గురించి స్వతంత్ర నిర్ణయం, అలాగే ఏదైనా విషయాలున్నా మీకు సంబంధించినటువంటి ఆఖరికి ఏ బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా మీరు సొంతంగా మీరు ఏ కలర్ కొనుక్కుందాం అనుకున్నారో, ఏ రకం కొందాం అనుకుంటున్నారో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని చేస్తారే తప్ప అవతల వాళ్ళు చెప్పింది విని కాంప్రమైజ్, మీ జీవితాన్ని మీరు కాంప్రమైజ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో
ఈ రకంగా వరంగా చెప్పాలంటే కనుక కొంచెం మూర్ఖత్వ లక్షణాలు కూడా కొంచెం ఉంటాయని చెప్పచ్చు. ప్రేమ విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు, ఈ నక్షత్రంలో పుట్టిన వారు కొంచెం చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా, ఇప్పటిదాకా అమ్మాయిల గురించి తెలుసుకున్నా ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వర్తిస్తుంది ఈ ప్రేమ విషయం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రేమలో చాలా చురుకు, తొందరగా ప్రేమించడం, తొందరగా అమ్మాయిలో పడిపోవడం, తొందరగా మోహించడం, తొందరగా ఆకర్షణ ప్రేమ అనుకుని శారీరపరమైనటువంటి వ్యవహారాలు నడపడం, తద్వారా జీవితంలో కొంచెం దెబ్బతినడం, కొంచెం మళ్ళా స్థిరపడడం, మళ్ళా కొన్నాళ్ళు పోయాక మళ్ళీ దెబ్బతినడం, అంటే రెండు మూడు సార్లు జీవితంలో దెబ్బతినే పరిస్థితులు పరిణామాలు ఉంటాయని చెప్పచ్చు. ఇంచేతనంటే అవతల వ్యక్తి మాటలకి పడిపోవడం, మోసానికి గురవడం జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి ఇది ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఎదుటివారిని తొందరగా నమ్మడం మంచిది కాదు. అయితే కోరునటువంటి వారిని దక్కించుకోవాలనే తపన బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహ జీవితంలో చాలా సుఖంగా మంచి దాంపత్యాన్ని అనుభవిస్తారు. అయితే కుటుంబ సభ్యులందరినీ కలుపుకుపోతారే తప్ప ఏదో సెపరేట్గా ఉండాలి, వేరే కాపురం పెట్టాలనే లక్షణాలు ఉండవు. ఉమ్మడి కుటుంబం అంటే బాగా ఇష్టపడతారు. అలాగే ప్రత్యేకమైనటువంటి మంచి లక్షణాలు, ప్రేమించిన వ్యక్తిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే తపన, పెళ్లి చేసుకోవడం కోసం పోరాటాలు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసి సుఖంగా ఆనందంగా ఉండే అవకాశాలు మాత్రం ఉంటాయని చెప్పచ్చు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో బాధలు పుట్టినటువంటి వారి యొక్క ప్రత్యేక లక్షణాలు. ఈ ఒకటో బాధంకి అధిపతి రేవు అవుతాడు. కాబట్టి కొంచెం బక్క పలచిన శరీరం, మంచి తేజస్సుగా ఉండడం, ఆకర్షణీయంగా ఉండడం, మంచి సామర్థ్యము, తెలివితేటలు, చదువు, వాక్చాతుర్యము, విద్య అంటే ఆసక్తి, కొంచెం కోపం, కొంచెం టెంపర్తనం, అలాగే ఈజీగా బతికేయాలి, టేకటీజీగా ఉండాలి, సాధారణ జీవితాన్ని అనుభవించాలి, ఎక్కువగా ఆశపడకూడదనే లక్షణాలు కూడా కొంచెం వైరాగ్యపరంగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం రెండో పాదం వారి యొక్క ప్రత్యేక లక్షణాలు. రెండో పాదానికి అధిపతి బుధుడు అవుతాడు. కాబట్టి ఈ కారణం చేత వీరు కూడా విద్య అంటే బాగా ఆసక్తి, ఉద్యోగాలంటే బాగా ఆసక్తి, వ్యాపారాలంటే మక్కువ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, అలాగే ఆకస్మిక ధనలాభం, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ప్రతి క్షణం యూజ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం ఎప్పుడు కూడా కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి క్షణము కూడా ప్రతి గంట గంట కూడా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక సంపాదన సంపాదించాలి, ఏదో రకంగా కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి అనేటటువంటి లక్షణం. అంటే టైం పాస్ పనులు చేయరు, కాలక్షేపం చేయరు. ఒకవేళ ఏటీవీ చూస్తున్నాం, ఎందుకు మనం టీవీ చూస్తున్నాం, ఇది ఆల్రెడీ చూసేసినటువంటి సినిమాయే కదా, లేకపోతే ఆల్రెడీ మనం చూసాం కదా, లేకపోతే ఈ వచ్చేటటువంటి న్యూస్లో అంతా రోజు చెప్పేటటువంటి సోదే కదా, కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా, ఎందుకు మనం ఇది చూస్తున్నాం, మనం పని చేసుకుందాం అనే లక్షణాలు ఉంటాయి. ఇలాంటివి లేకపోతే ఏ ఫేస్బుక్ చూస్తున్నా, ఎందుకు ఈ ఫేస్బుక్ ఎంత చూసినా చెప్పిందే గాసిప్స్ తప్ప కొత్తగా విషయం ఏముండదు కదా, మనం పని చేసుకుందాం, ఇలాంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. నిరంతరం ఏదో రకమైనటువంటి డబ్బుకు సంపాదించినటువంటి సంపద గురించి బాగా శ్రమ పడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం మూడో పాదానికి సంబంధించినటువంటి వారికి, దానికి అధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి జన్మతః కొంచెం అదృష్టం ఉంటుంది వీళ్ళకి, అంటే అన్నీ ఈజీగా కలిసి వస్తాయి, కష్టపడకుండానే కలిసి వస్తూ ఉంటాయి. తొందరగా ఐశ్వర్యవంతులు కూడా అవుతారు, మంచి కుటుంబంలో పుడతారు, మంచి విద్య వస్తుంది, మేధాశక్తి వస్తుంది, తెలివి వస్తుంది, సాంప్రదాయపరమైనటువంటి మంచి వ్యవహారాలు వస్తాయి, అన్నిట్లోనూ బాగా రాణిస్తారు, తొందరగా మంచి లెవెల్లోకి వస్తారని చెప్పచ్చు. యోగాలు బాగుంటాయి అని వీళ్ళకి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారి యొక్క ప్రత్యేక లక్షణాలు. దీనికి అధిపతి కుజుడవుతాడు. కాబట్టి అధిక కోపం, అధిక టెంపర్తనం, కొన్ని రిస్కులు చేయడం, ధైర్య సాహసాలు చేయడం, మొండితనం, మొండి పొట్టుదల, ఏదైనా పని అనుకుంటే అది అయ్యేదాకా వదలకపోవడం, పొట్టు వదలని విక్రమార్కుల్లాగా సాధించుకోవడం, గొడవలు పడైనా సాధించడం, అవతల వాడిని కొట్టైనా సరే వాడికి కావాల్సిన వస్తువు లాగేసుకోవడం, ఇలాంటి లక్షణాలు. చిన్న చిన్న దానికి గొడవ అన్నమాట. ఖర్చులు విపరీతం, అయిన దానికి కాని దానికి, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, అనవసరంగా అప్పులు చేయడం, ఏదైనా ఒక కారో లేకపోతే వాహనమో సెల్ ఫోన్ ఏదైనా చూస్తే అది కావాలనిపించింది అంటే అప్పు చేసైనా కొనేయడం, ఇలాంటి లక్షణాలు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండడం కారణం చేత కొంచెం ఇబ్బంది పడతారని చెప్పచ్చు. కాకపోతే జీవితంలో మాత్రం అనుకున్న దాన్ని సాధించడంలో తక్కువగా అక్కడ కాంప్రమైజ్ అవ్వడం, ఇది నాలుగో పాదం వారి యొక్క ప్రత్యేక లక్షణం. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అంటే కనుక 20వ సంవత్సరంలో, 29వ సంవత్సరంలో, 32, 43, 47, 55, 61, 29 ఈ సంవత్సరాలు, అలాగే 61వ సంవత్సరం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఆ సంవత్సరాల్లో ఏదైనా ఇల్లు కట్టడం, పెళ్ళిళ్ళు అవ్వడం, లేకపోతే పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్లు అవ్వడం, యోగాలన్నీ ఈ సంవత్సరాల్లో బాగా ఉంటాయని చెప్పచ్చు. ఇక వివాహ విషయాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం అబ్బాయికి వివాహానికి సంబంధించిన విషయాలు. వివాహానికి పనికిరాని అమ్మాయిలు ఎవరో చూద్దాం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటే కనుక భరణి, రోహిణి, పుబ్బ, చిత్త, స్వాతి, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట ఈ నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పనిచేయడం. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం అబ్బాయికి వివాహానికి పనికొచ్చే అబ్బాయి ఆ అమ్మాయి నక్షత్రాలు, అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అయ్యుండి మీరు అబ్బాయి ఉంటే ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటే కనుక
అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ ఉత్తర హస్త విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం రేవతి. ఈ నక్షత్రం అమ్మాయిల్ని ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు. ఇంకా అమ్మాయిలకి ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయికి వివాహానికి పనికి రాని అబ్బాయి నక్షత్రాలు. అంటే ఏ నక్షత్రం అబ్బాయిల్ని ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటే కనుక మృగశిర మఖ పుబ్బ చిత్త స్వాతి విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం. ఈ నక్షత్రం అబ్బాయిల్ని ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయిలు వివాహానికి పనికిరారు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయికి వివాహానికి పనికొచ్చే అబ్బాయి నక్షత్రాలు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయిలు ఏ నక్షత్రం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే కనుక అశ్విని భరణి కృత్తిక రోహిణి ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర పూర్వాషాఢ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. ఈ నక్షత్రం అబ్బాయిల్ని ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయిలు వివాహం చేసుకోవచ్చు. ఇక వీరికి సంబంధించినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు, వీరికి అదృష్ట సంఖ్యలు 2, 4, 7, 9. కాబట్టి ఈ 2, 4, 7, 9 సంఖ్యలను ఉపయోగించుకుని కానీ లేదా ఈ 2వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖుని యూజ్ చేసుకుని కానీ ఏదైనా మంచి పనులు చేయొచ్చు. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము సోమవారము శనివారం. కాబట్టి జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ లైఫ్లో టర్నింగ్ అయ్యేటటువంటి పనులు కానీ ఈ వారాలు ఈ యొక్క డేట్లు ఈ నెంబర్స్ని యూజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక్కడ ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే ప్రతి చిన్న చిన్నదానికి తిదివార నక్షత్రాలు లేకపోతే తిథులు చూసుకోవడం కాకుండా ఏదైనా జీవితంలో పెద్ద విషయాలకి ఏదైనా పెళ్ళికో ఉద్యోగానికో ఏదో వ్యాపారానికో ఇలాంటి వాటిల్లోనే మనం ఈ యొక్క వారాలు లేకపోతే నెంబర్స్ లేకపోతే తారీఖులు చూసుకోవాలి తప్ప ప్రతి చిన్నదానికి ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే జీవితంలో ఏది సాధించలేకపోతాం. కాబట్టి అవసరమైన దానికి ఇవన్నీ చూసుకోండి. ఇవి అదృష్టం. ఇక వీరికి కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటయ్యండి కనుక పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ధరించవలసినటువంటి రత్నం నీలం, మయూర నీలం అవ్వచ్చు నీలం అవ్వచ్చు, దాన్ని ధరించడం మంచిది. మగవారైతే కనుక 4 క్యారెట్లు, ఆడవారైతే 3 క్యారెట్లు ధరించడం మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరైనా సరే మరణించినట్లయితే కనుక ఆ ఇంటిని 6 నెలలు వదిలిపెట్టాలి. అంటే ఉత్తరాభాద్ర నక్షత్ర మరణం దోషం కాబట్టి ఇంటిని 6 నెలలు వదిలిపెట్టాలి. అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం మీదై మీ ఉత్తరాభాద్ర మీ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు చనిపోయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గానే క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ చూసుకున్నట్లయితే నక్షత్రం తెలుస్తుంది. ఆ నక్షత్రం చూసి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటే ఆ రోజు ఇంట్లో కనుక ఇంటిని వదిలిపెట్టి 6 నెలలు వదిలేసిన తర్వాత మళ్ళా ఉదకశాంతి అని ఉంటుంది, అది బ్రాహ్మలు చేస్తారు. ఉదకశాంతి చేయించుకుని పుణ్యావాదనం చేసుకుని శుద్ధి చేసుకుని ఇంటిని అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి కాపురం చేసుకోవాలి. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క దిక్కు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఉత్తర వాయువ్యం, ఉత్తరం కానీ వాయువ్యం కానీ రెండు బాగా కలిసి వస్తాయి. నాటవలసినటువంటి చెట్టు వీళ్ళకి కదంబ వృక్షం. కదంబాన్ని ఎక్కువగా నాటినట్లయితే ఒక జీవితంలో కనీసం 100 మొక్కలు నాటినట్లయితే కనుక సంపూర్ణంగా వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని తెలియజేస్తూ ఇది ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించిన విషయాలు. అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే కనుక ఇప్పుడు మేము చెప్పినటువంటి ఫలితాలు నక్షత్రాన్ని బట్టి మాత్రమే. కాబట్టి ఇంకా పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పూర్తి జాతకాన్ని చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. అలాగే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ నక్షత్రానికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి రుద్రాక్ష సప్తముఖి అది కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.